అచ్యుతాపురం ప్రమాదంపై థర్డ్ పార్టీ కీలక నివేదిక ఇచ్చింది. గత ఏడాది ఇచ్చిన నివేదికలోనే సంస్థలో లోపాలను థర్డ్ పార్టీ నివేదిక ఎత్తి చూపించింది. ఈ ప్రమాదం వెనుక యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యం ఉందని పేర్కొంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటన సమయంలో ఫ్యాక్టరీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని నివేదిక ఇచ్చినా అదే అధికారులను వైసీపీ ప్రభుత్వం నియమించడంపై కూడా అనేక సందేహాలు వెలువెత్తుతున్నాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెస్లోని అసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా కంపెనీలో జరిగిన పేలుళ్లలో 17 మంది మృతి చెందగా 35 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతుడి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియాతో పాటు తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారందరికీ ఉచిత వైద్యం, అవసరమైతే ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. బాధితుల కుటుంబాలను ఓదార్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో స్వయంగా మాట్లాడి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా కంపెనీ ప్రమాదం వెనుక మానవ నిర్లక్ష్యం ఉందని తేలింది. ప్రధానంగా ఇటువంటి కంపెనీల్లో ప్రతి ఏడాది థర్డ్ పార్టీ ఆడిట్ జరుగుతుంది. ఈ ఆడిట్ 2023 సంవత్సరంలో జరిగింది. అయితే పైప్ లైన్ సిస్టమ్ లో సాల్వెంట్ ను పంపించే ప్రక్రియ ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ లో ఉంది. ఈ సాల్వెంట్ పంపించే పైప్ లైన్ ను చెక్ చేసుకునేందుకు ఒక సిస్టమ్ ఉండాలని, ఈ పైప్ లైన్ కూడా మరింత డెవలప్ చేసుకోవాలని థర్డ్ పార్టీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను కంపెనీతో అమలు చేయించాల్సిన బాధ్యత ఫ్యాక్టరీల శాఖ అధికారులపై ఉంటుంది. సహజంగా థర్డ్ పార్టీ ఆడిట్ లోపాలను ఎత్తి చూపిన వెంటనే ఫ్యాక్టరీ యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం అటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో అధికారులు కూడా యాజమాన్యంతో మాట్లాడి చర్యలు తీసుకునే విధంగా ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. మరోవైపు ఫ్యాక్టరీలో సాల్వెంట్ ను పైప్ లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం ప్రారంభించారు. అయితే ఈ సాల్వెంట్ లీక్ కావడంతో వేపర్ క్లౌడ్స్ ఏర్పడ్డాయి. ఈ క్లౌడ్స్ క్రమేణా పెరిగి ఫ్యాక్టరీలో ఉండే డట్స్ లోకి వెళ్లాయి. ఒక్కసారిగా ఇగ్నిషన్ జరగడంతో పెట్రోల్ కంటే వేగంగా మండే శక్తి ఉన్న ఈ సాల్వెంట్ నుంచి వచ్చిన వేపర్ క్లౌడ్స్ వేగంగా అంటుకున్నాయి. భారీ శబ్దంతో పేలుళ్లు సంభవించడమే కాకుండా స్లాబ్ కూలిపోయింది. అయితే సాల్వెంట్ లీక్ అవుతుందని ప్రమాదం జరగడానికి 15 నిమిషాల ముందు గుర్తించినప్పటికీ అప్పటికే పరిస్థితి చేదాటిపోయింది. పెట్రోల్ కంటే వేగంగా మండే శక్తి ఉన్న ఈ సాల్వెంట్ నుంచి వచ్చిన వేపర్ క్లౌడ్స్ ఎల్ఈఎల్ ను దాటిపోయాయి. ఎల్ఈఎల్ అంటే లోయర్ ఎక్స్ప్లోజివ్ లిమిట్ అని చెప్తారు. అయితే ఈ ఎల్ఈఎల్ స్థాయిని దాటిపోవడంతో మంటలు అంటుకుని భారీ పేలుళ్లు సంభవించి 17 మంది మృతి చెందారు. ఇందులో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని తేలింది. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్న ఫ్యాక్టరీల శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలని హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను పాటించుకుని వైసీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన సమయంలో ఉన్న అధికారులను అచ్యుతాపురం సెజ్ లో నియమించడం వెనుక ఎంత బరి తెగింపు ఉందో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పరిస్థితిని సమీక్షించడంతో థర్డ్ పార్టీ నివేదికను అనుసరించి చర్యలు తీసుకుని వారిపై శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించనున్నారు. ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అటు యాజమాన్యం, ఇటు అధికారుల నిర్లక్ష్యంతో 17 మంది ప్రాణాలు కోల్పోవడంతో బాధ్యులైన వారిపై ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోనుంది.